Hello guys, this is Session. Please like and share and subscribe Rock Session YouTube channel. And today నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫైనల్లీ శ్రీ పుష్ప మూవీ చాలా అంటే చాలా బాగుంది. పుష్ప మూవీ నేను నిన్న నైట్ చూశాను. చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని డేస్ అంటే ఎందుకు అంటే కొంచెం లేట్ అయింది, నాకు కొంచెం హెల్త్ బాగోక నేను వెళ్ళలేదు. సో నిన్న నైట్ చూశాను మూవీ, ఎక్సలెంట్గా ఉంది. చాలా చోట్ల నేను అంటే యూట్యూబ్లో కానీ సంథింగ్ పైన థంబ్లైన్స్ కానీ ఏమని ఉన్నాయంటే యావరేజ్ అంతగా లేదు, అంత అంత అనుకున్నంత లేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువే ఉంది. సో మీరు మేబీ నాకు తెలిసి ఇతర హీరో ఫ్యాన్స్ అయి ఉంటారు, సో అందుకని చెప్పేసి మీరు అలా చెప్తున్నారేమో. మేబీ నేను కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయితే కాదు, బట్ నేను అసలు ఎలా చేశారు ఈసారి సార్ ఇలా ఉన్న వేలో ఉన్నారు కదా, అసలు ఎలా చేశారు, ఆ యాక్టింగ్ చివరి వరకు ఉందా, ఎక్కడన్నా కొంచెం మిస్టేక్ చేశారా అన్న వేలో నేను చూడడానికైనా సరే వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. సో మూవీ అయితే వెళ్ళాను, సో మూవీ అయితే చూశాను. సార్ ఎక్కడ తగ్గేదేలే, అన్ని సూపర్ అంటే సూపర్గా చేశారు యాక్టింగ్ కూడా. అండ్ రష్మిక గారు కానీ అలాగే సమంత గారి ఐటమ్ సాంగ్ కానీ, సమంత గారి ఐటమ్ సాంగ్ మీద కూడా చాలామంది అది ఇది అని చెప్పేసి అన్నారు. అక్కడ ఐటమ్ సాంగ్ అంటే ఏముంది, మా అయితే ఒక 3 స్టెప్స్ అనుకుంటా 2 డ్రెస్సెస్ మీద అసలు నార్మల్గానే ఉంది. దానికి కూడా అంత ఇష్యూ చేయాల్సిన అవసరం అయితే మేబీ నాకు తెలిసి అయితే లేదు కూడా. అలాగే చాలా బాగుంది, సాంగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. మూవీ మీకు ఎందుకు నచ్చట్లేదంటే, ఒకవేళ మీరు అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ కాకుండా అయినా ఉండుండాలి, లేదా మీకు కాన్సెప్ట్ అర్థం కాకుండా అయినా ఉండాలి అందుకని చెప్పేసి మీరు అలా అంటున్నారని నాకు కూడా అర్థమైంది. సో అక్కడ మెయిన్ నాకు బాగా నచ్చినవి రెండు ఏంటి అంటే, సార్ యాక్టింగ్ సూపర్ ఉంది, అండ్ స్మగ్లింగ్ అంటే ఎర్ర చందనం ఎలా వేరే చోటకి ఎలా తరలిస్తారు, ఎలా బయటికి పంపిస్తారు, వేరే చోట అమ్మడానికి ఎంత ప్రయత్నిస్తారు అనేది మనకి తెలీదు. మేబీ మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి, మనం ఎటు పల్లెటూరు కాబట్టి అంతగా తెలీదు. సో మేబీ ఆ మూవీలు అన్నా చూసాం అంటే పెద్ద పెద్ద ధనవంతులు ఇలా చేస్తారు, ఓ ఇలా తరలిస్తారా, ఓ ఇలా ఉంటుందా అని చెప్పేసి మనకి చక్కగా క్లారిటీగా చూపించారు. అది బాగా అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే రొమాన్స్ ఉంది, అన్నీ మనకి ఎక్కడ కూడా తగ్గకుండా చాలా అంటే చాలా బాగా చూపించారు. సో నాకైతే ఫైనల్లీ సూపర్గా ఉంది. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాకపోయినా సరే ఇక్కడ నుంచి ఫ్యాన్ అయిపోయాను సార్కి, ఎందుకంటే సార్ అన్ని స్టైలిష్గా స్టైలిష్ అల్లు అర్జున్ సార్ అని పేరు ఎందుకు వచ్చిందంటే సార్ స్టైల్గా ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు నేనైతే మాత్రం ఫిదా, సూపర్ అంటే సూపర్గా చేశారు సార్ యాక్టింగ్, అండ్ తగ్గేదేలే చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. సో నేనైతే సూపర్ డూపర్ హిట్ ఇచ్చేస్తాను మూవీకి, అండ్ 5 out of 5 పక్కా, సూపర్ అంటే సూపర్ ఉంది. పార్ట్ 2 కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. సో ఐ ఎంజాయ్డ్ మూవీ, అండ్ ఓకే పార్ట్ 2 వచ్చాక దాని అది కూడా ఎలా ఉంది అనేది, ఇదే ఇలా ఉంది అంటే ఇంకా అది ఏ రేంజ్లో ఉండిద్దో అర్థం చేసుకోవచ్చు. సో సూపర్గా ఉంది మూవీ అయితే మాత్రం, చించేసింది తగ్గేదెల్ల. ఓకే థ్యాంక్ యూ, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాక్ సెషన్ యూట్యూబ్.